బులితెరపై తనదైన శైలి యాంకరింగ్ చేస్తూ పెద్ద సంఖ్యలో అభిమానులను కూడగట్టుకున్న యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అంటూ వెండితెరపై హీరోగా అరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకున్నా కలెక్షన్ రిపోర్ట్ చూస్తుంటే మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ ఆడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రదీప్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుండడం ఈ మూవీకి ప్లస్ అవుతోంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కరోనా సహా ఎన్నో ఆటంకాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ గ్యాప్ లో రిలీజ్ అయిన నీలి నీలి ఆకాశం అనే పాట రికార్డులు క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో బడా నిర్మాత సంస్థలు గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ దీన్ని రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ కారణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మొదటి రోజు ఊహించని విధంగా కోటికి పైగానే షేర్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాంకర్ ప్రదీప్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలాకు అన్ని ప్రాంతాల్లో కలిపి 4.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు 1.69 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా 2 రోజు 96 లక్షలు వసూలు చేసింది. దీంతో 2 రోజుల్లో ఈ మూవీ 2.65 కోట్లు షేర్, 4.33 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంటే 2 రోజుల్లోనే సగం టార్గెట్ ను రీచ్ అయింది. ఆదివారం 3వ రోజు కూడా 1.57 కోట్ల షేర్, 2.60 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రదీప్ నటించిన ఈ సినిమా 3 రోజుల్లోనే 4.22 కోట్లు షేర్ తో బ్రేక్ ఈవెన్ అందుకుంది. దీనిని బట్టి ప్రదీప్ సత్తా ఏంటో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో ప్రదీప్ రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. మామూలుగానే ఒక ఈవెంట్ కు రోజుకు 1 లక్షకు పైగా పేమెంట్స్ అందుకునే ప్రదీప్ ఈ సినిమాకు ఎంత తీసుకుని ఉంటారా అన్న ఆసక్తి ఆడియన్స్ లో కలిగింది. అయితే ప్రదీప్ మాత్రం 1 రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే దర్శకుడు మొన్న చెప్పిన కథ బాగా నచ్చడంతో ఫ్రీగానే చేశాడని టాక్. దానికి తోడు మొదటి సినిమా కాబట్టి బడ్జెట్ కూడా ఎక్కువ కాకుండా ఉండాలని ఆలోచించాడని సమాచారం. అయితే సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను బట్టి లాభాల్లో షేర్స్ అందుకుంటున్నాడట. అదే నిజమైతే ప్రదీప్ కి మంచి ఆదాయమే లభిస్తుంది. 3 రోజుల్లో పెట్టుబడి రావడంతో ఇక వచ్చేదంతా లాభాలే. అందులో ప్రదీప్ వాటా ఎక్కువగా ఉండనున్నట్టు తెలుస్తుంది. తనని దర్శకుని కథని నమ్మిన ప్రదీప్ బాగానే లాభపడటమే కాక నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థాంక్యూ. హాయ్ ఎవరీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ యు ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.